అందరికి నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రోలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి కర్కాటక రాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఒక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఇక ఉచిత సేవలు జ్యోతిషాన్ని అందించబోతున్నాను. నేరుగా వచ్చిన వారికి అత్య ప్రాధాన్యత ఫోన్లో కానీ వాట్సాప్ చేయండి, నేను మీరు చూసుకొని మీకు చెప్తాను. ఇక విషయానికి వస్తే ఈ మాసం మీరికి గొప్ప యోగం ఉంది. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ రంగాల వారికి కొంత అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావడం, ఇంటర్వ్యూలలో గత మాసం పాల్గొన్న వారికి ఈ మాసం ఉద్యోగాలు రావడం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉన్నాయి. కొత్త వ్యాపారస్తులు ఏవైతే వ్యాపారాలు మొదలెట్టాలి అనుకుంటున్నారో నిర్భయంగా ఈ మాసం వ్యాపారాలు మొదలుపెట్టుకోండి. ఈ మాసం వీరికి వ్యాపార లాభ సూచనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మాసం మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది, శ్రద్ధ పెట్టాల్సింది ఆరోగ్యం విషయం మీద. ఆరోగ్యం మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది. ఆరోగ్యాన్ని చాలా మీరు సమయం కేటాయించండి. కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా మిమ్మల్ని ఆందోళనకి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొంత ఆకస్మిక ధన నష్ట సూచనలు కూడా ఉన్నాయి ఈ మాసం. కావున జాగ్రత్తగా ఉండండి. అంటే కొందరు మిమ్మల్ని తెలివిగల మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు సామాజిక సంబంధాలు మెరుగు అవుతాయి. రాజకీయ రంగం వారికి కూడా మంచి గుర్తింపు పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే విదేశీయానికి కూడా మీరు ఈ మాసం అనుకూలంగా ఉంది. వివాహితులకి కొన్ని ప్రయత్నం మీద సెకండ్ హాఫ్ ఈ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి రైతులకి ఈ మాసం 12వ తారీఖు తర్వాత రైతులకు కానివ్వండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మాసం. జూలై 12 తర్వాత ఈ ముగ్గురికి చాలా అద్భుతంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంగా నేను సంప్రదించవచ్చు.